ఈరోజు మనము పేజీ నెంబర్ 16 పేజీ నెంబర్ 16 లో ఉన్న వర్డ్స్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుతిమస్ విభిన్నార్థక యొక్క శబ్దం నేర్చుకుందాం ఓకేనా ఐ యామ్ రీడింగ్ దిస్ హెడింగ్ కొచ్చు శబ్ద సున్నేమే ఏకి జైసే లగ్తి హై కొన్ని పదాలను మనం పలకడంలో సేమ్ పలుకుతాం సి పరంతు ఉనికి అర్థ భిన్న హోతే హై కానీ వాటి యొక్క మీనింగ్ చేంజ్ ఉంటుంది అర్థ మీన్స్ మీనింగ్ ఐసే శబ్దం శృతిమస్ విభిన్న అర్థ శబ్ద కైతే హే శృతిమస్ విభిన్న అంటే మీనింగ్స్ ఎక్కువ మీనింగ్స్ ఓకే విభిన్నార్థక శబ్ద ఏం దేన్ని అంటారు కొంచెం శబ్ద సున్నేమే ఏకి చేసే లగ్తే చూడడానికి వినడానికి సేమ్ ఉంటాయి ప్రొనౌన్సియేషన్ కానీ వాటి యొక్క అర్థాలు తేడా ఉంటాయి అవి ఏంటి ఇప్పుడు నేర్చుకుందాం మనం ఓకేనా ఓకే ఫస్ట్ వన్ ఓర్ మీన్స్ డైరెక్షన్ డిఐ R E C T I O N sorry da spelling mistake direction D I R E C T I O N direction next one cart to cut ante cut cheyadu okay na gruhu గృహ మీన్స్ హోమ్ లేదా హౌజ్ దిన్ డే సారీరా ఇలా చెప్పాలి మీకు ఓ అవుర్ అవుర్ మైండ్ నెక్స్ట్ కార్ట్ మీన్స్ గుడ్ నెక్స్ట్ గ్రూప్ హోమ్ గ్రాఫ్ ప్లానెట్ PLANET ప్లానెట్ నెక్స్ట్ దిన్ డే దీన్ ఓకే నెక్స్ట్ వన్ కర్ మీన్స్ హైండ్ నెక్స్ట్ కరి మీన్స్ ఎలిఫెంట్ కరి మీన్స్ ఎలిఫెంట్ ELEPHANT ఎలిఫెంట్ ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్ ఆల్సో ఓర్ డైరెక్షన్ అవుట్ ఎండ్ చూసారా కొంచెమే తేడా ఓ మాత్ర నెక్స్ట్ కాట్ టు కట్ చేయడం తీసేసేయడం కాట్ అంటే చూడండి ఒత్తు టా వచ్చింది కూడా ఫస్ట్ టా వచ్చింది అంతే కాట్ అంటే వుడ్ చెక్క వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నో సి నెక్స్ట్ గృహ్ హోమ్ గ్రహ్ ప్లానెట్ దిన్ డే దీన్ పూర్ చూసారు ఈ మాత్రం చేంజ్ అయిందంటే ఈ మాత్ర చేంజ్ అయింది ఇక్కడ దిన్ ఇక్కడ దీన్ కర్ హైండ్ కరీ ఎలిఫెంట్ కరీ మీన్స్ ఎలిఫెంట్ రైట్ ఎవ్రీబడి దిస్ వన్ సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత ఫాస్ట్గా వెళ్ళితే అంత ఫాస్ట్గా రాసేయండి ఎస్ఎస్ఏసీసీఎస్ ఇల్లే ఇంగ్లీష్ లో చాలా
next. Did you complete this one? Write soon. Okay, now next. Asman. Asman. Asman means sky. Next. Asman. Asman. Asman means unequal. Asman means asman. Unequal. Equal. E Q U E. Sorry, A L. Unequal. Okay, na? Next one. Chhatra. Chhatra. Chhatra means shield. Shield. Chhatra. 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 Chhatra means student. Students. Students. Okay, na? Next. Disha. Disha means direction. D-I-R-E-C-T-I-O-N. Direction. Dasha. Dasha. Dasha means condition. Condition. Okay, next one. Dhara. Dhara means earth. Next, Dhara. Dhara means steam. I put your name. I will explain it. What is the between? Asman, sky. Asaman, unequal. And equal to like a podam. Chhatra, shield. Chhatra, students. Disha, direction. Dasha, condition. Dhara, earth. Dhara, steam. Okay? Write soon. Everybody write soon. Nendra. Okay, right soon. ఇక్కడ పిక్చర్ ఉంది కదా నాన్న దియే గయే చిత్ర కో దేకర్ పాంచ్ వాక్య లికి లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ రైట్ ఫైవ్ సెంటెన్సెస్ ఆన్ ఇట్ ఇక్కడ పొలం ఉంది రైతు నడుగు నాగలి ఉంది బుల్లక్స్ ఉన్నాయి కదా రైట్ ఎవ్రీబడి డూ ఇట్ యువర్ సెల్ఫ్ నీకు ఇష్టం ఉన్నట్టుగా ఒక రైతు గురించి హీజ్ ఏ ఇన్ హిందీలో ఎలా రాయాలి కిసాన్ నేమ్ కిసీ గావ్ మేక్ ఒక పేరు పెట్టేసి उसका नाम राजू था उस बहुत बड़ा परिश्रमी था उसके पास इन द लैंड उंदी अदे रायंडी ओके ना मी इष्टम उन्नदी रायंडी इक्कड़ फाइव सेंटेंसेस रायंडी नाउ राइट सून Now, fourth lesson I will tell Nana. Up to here completed. Take the fourth lesson. Chidiya Ghar Ki Sai.
A visit to a zoo. Fourth lesson. चिड़िया घर की साइड. ओकेना सी टू विजिट ए जू मनमु जू नि संदर्शिंचिनप्पुडु एला उंटुंदो चूद्दाम. चिड़िया घर में गाड़ी चलती. चिड़िया घर की सैर कराती. गाड़ी अंटेंदी बंडी. ओकेना वेल्तुंदी. चिड़िया घर की सैर कराती मेमु ओक जूलो तिरुगुतुन्नामु అటు ఇటు. బహు దేకో బగులే రాజాజీ. అటు చూడు క్రేన్. బగుల అంటే క్రేన్. ఏక్ పైర్ పర్ కడే హే హే. ఇగో ఇక్కడ చూడండి, నేను జూకి వెళ్ళి చూస్తున్నాను. ఒక కాళ్ళ మీద నిలబడి ఉండి క్రేన్ చూడండి. ఏక్ పైర్ పర్ కడే హే హే. ఇది ఒక కాళ్ళ మీద నిలబడి ఉంది. ఔర్ ఉదర్ బందర్ మామాజీ. అటు చూడు, అక్కడ బందర్ మామాజీ ఉన్నది చెట్టు మీద. ఓకేనా. కైసే పేడ్ పర్ చడే హుయే హే. అది ఎట్లా ఎక్కుతుందో చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా. బందర్ మామాజీ చెట్టు ఎట్లా ఎక్కుతుందో చూడండి. దేకో దేకో హాతీ ఆయా. అటు చూడండి ఏనుగు వస్తుంది. ఏనుగు ఎలిఫెంట్. హాతీ మీన్స్ ఎలిఫెంట్. ఉదర్ దేకో అంటే అటువైపు చూడండి. హిరణికే సంగ్ సంగ్ భూల్ భాలు ఆయా. హిరణి యొక్క ఫ్రెండ్స్. హిరణ్ అంటే ఎవరు? డీర్. దాని ఫ్రెండ్స్ బాలు కూడా వచ్చేస్తుంది అక్కడికి. బాలు మీన్స్ ఎలి మన బిఆర్ ఎలుగుబంటి. ఓకేనా. షేర్ జంగల్ కా రాజా దేకో. చూడండి, షేర్ మీన్స్ లయన్, సింహము. అడవికి రాజు ఎవరు? లయన్. ఇవో అక్కడ చూడండి సింహం ఉంది. నెక్స్ట్ మోటా మోటా గైండా బి మన్ బాయా. అక్కడ డైనోసార్ ఉంది చూడండి. డైనోసార్ అంటే ఎక్కడ ఉంది డైనోసార్? ఇవో గేండా. ఇక్కడ ఉంది, సారీ, ఇది గేండా. ఓకేనా. అది ఫ్యాట్గా ఉంటుంది, బాగా లావుగా ఉంటుంది, బాగా వెయిట్ కూడా ఉంటుంది. ఓకేనా. సి మోర్ తిరగతే నాచ్ దికాతే. అందమైన నెమలి నాట్యం చూడండి, నాట్యం చేస్తుంది మోర్. నెక్స్ట్ అమ్ సబకా హే మన్ బాలాతే. మనకి ఎంతో మన మనసుని ఆనందం చేస్తుంది నెమలి ఇట్లా నాట్యంతో. రంగు బిరంగే పక్షి దేకో. రంగు బిరంగే పక్షం దేకో అంటే కలర్ కలర్ఫుల్ బర్డ్స్ చూడండి. మీటే మీటే గీస్ నాతే. అవి మంచి స్వీట్ స్వీట్ పాటలను మనకు వినిపిస్తాయి. నెక్స్ట్ ఔర్ వహా కంగారు దేకో. ఇక్కడ ఒక కంగారు ఉంది చూడండి, ఆస్ట్రేలియా ఎలిఫెంట్ ఇది. ఓకేనా, సరే, ఆస్ట్రేలియా ఎనిమల్. ఓకేనా, ఆస్ట్రేలియాలో ఎక్కువగా మనకు కంగారోస్ ఉంటాయి. ఓకేనా, ఈ కంగారును చూడండి. ఉస్కే పేట్ మే ఏక తైలి. తన పొట్టలో ఒక సంచి ఉంది. ఉస్కే పేట్ మే, పేట్ అంటే పొట్ట, పొట్టకు ఒక సంచి ఉంది చూడండి. బ్యాగ్ అంటే క్లాత్ బ్యాగ్ కాదు, దాని పుట్టుకతోనే దానికి సంచి వస్తుంది, అర్థమవుతుందా పొట్టకి. ఉస్మే దేకో ఉస్కా బచ్చా. అక్కడ చూడండి దాని పిల్ల ఉంది, తన బిడ్డ ఉన్నాడు చూడండి ఆ పొట్టలో. ఉన్నాడా? కైసే ఈ మస్తీసే. బయట ఎంత బాగుంది, అక్కడ ఎంత ఫన్గా ఉంచడండి. ఇలా రేర్గా ఉంటాయి కదా అనిమల్స్, వీపులు ఎక్కించుకుంటాయి, అట్లా ఎక్కించుకుంటే తల మీద ఎక్కించుకుంటాయి కదా. తన పొట్టలో సంచి ఉండి తన బిడ్డలు పెట్టుకుంది, చాలా ఫన్గా ఉంది కదా. ఉదర్ దేకో ఊద్ బిలావ్. అక్కడ చూడండి ముంగిసా ఉంది. ఊద్ బిలావ్ మీన్స్ ముంగిసా. కేలం జల్మే ఉచ్చల్ ఉచ్చల్. అక్కడ వాటర్లో దుంగుతూ ఎగురుతూ ఉంది. నహి తాత ఉంటా ధల్. అలసట లేకుండా, ఎలాంటి టైర్డ్నెస్ లేకుండా అది జంప్ చేస్తుంది. చిడియా ఘరికి సైర్ నిరాలి. మనము ఇంత వండర్ఫుల్ అయినటువంటి ఇంత విహారంతో యాత్ర చేసినటువంటి చిడియా గారి యొక్క దర్శనం, సారీ యాత్ర. పచ్చో బజావో మిల్కర్ థాలి. ఎంత బాగుంది ఈ చిడియా గర్లో మనం పక్షులని, ఎనిమల్స్ని, మంకీని, క్రేన్ని, డీర్ని, హాతీని, షేర్ని, ఊద్బిలావ్ని, కంగారు. నెక్స్ట్ ఇంకేం చూసాము మనము? పికాక్, స్పారో, డెనోసార్, నెక్స్ట్ వాళ్ళు ఇవన్నీ చూసాం కదా. రైలు మన గాడి ఇవన్నీ మనము
జూ పార్క్ లో వెళ్ళి వీటిని మనం సందర్శించి చూసాము, ఎంజాయ్ చేసాము. ఎంత బాగుంది పిల్లలు. బచ్చం బచావో మిల్కర్ తాలి. ఇప్పుడు మీరు అందరు కలిసి క్లాప్స్ కొట్టండి అని ఈ విధంగా మనకి చెప్తున్నాడు. చూడండి, ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్ నాన్న. ప్లీజ్ ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. చిడియా ఘర్ కి సాయ్ ఏ విజిట్ టు ఏ జూ. చిడియా ఘర్ మే గాడీ చల్తీ చిడియా ఘర్ కి సాయ్ కరాతీ. बहु देखो बगले महाराजा जी. एक पैर पर खड़े हुए है और इधर सॉरी और उधर बंदर मामा जी. कैसे पेड़ पर चढ़े हुए है देखो देखो हाथी आया. हिरण के संग संग भालू आया. शेर जंगल का राजा देखो. मोटा गेंडा भी मन भाया. मोर तिरकते नाच दिखाते हम सबका हेमन बहलाते. रंग बिरंगे पक्षी देखो मीठे मीठे गीत सुनाते. और वह कंगारू देखो उसके पेट में है एक थैली. उसमें देखो उसका बच्चा कैसे ही मस्ती से बैठी. उधर देखो ऊद बिलाव खेलों जल में उछल उछल नहीं तकता उनका धल. चिड़ियाघर की सैर निराली बच्चों बचाओ मिलकर ताली. ओके ఓకే నౌ మీనింగ్స్ చూడండి. శబ్ద జ్ఞాన్ చిడియాఘర్ ప్రాణి ఉద్యాన్ ఎజూ बगुला एक पक्षी एक रेन जंगल वन ए फॉरेस्ट मन हृदय हार्ट गीत राग ए सॉन्ग तैली बड़ी जेब ए पाउच मस्ती माउज पोशियन साइर ब्रह्मन विजिट पैर पाव ए फूट मोटा भारी फ्याट नाच नृत्य डांस पेट उदर बेल्ली बच्चा शिशु एंड इन्फेंट निराली अनौकी वंडरफुल. ओके ना. नाउ दिस बिट सी पढ़िए और लिखिए. रीड एंड राइट द फॉलोइंग वर्ड्स. चिड़ियाघर इक चूसुकुंटुरा अंडि अंते. चिड़ियाघर कंगारू गीत बगुला हिरण मस्ती बंदर भालू निराली चूसुकुंटारा अंडि. इकड बगुला कितने पैरों पर खड़ा था. చూడండి ఫస్ట్ ఆన్సర్ రాస్తున్న ఎవ్రీబడి రైట్డౌన్. ఐఎమ్ రైటింగ్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్ బగుల ఏక పైర్ పర్ ఏక పైర్ పర్ కడా థా. This is the first answer. Now second answer. Please write everybody. Bandar ped par baitha tha. Bandar kaha baitha tha. Ikkada kurchundi ped par. Okay na. Bandar ped par
बैठा था. दिस इज द पोलिस्टा. ओके ना. नेक्स्ट हिरण के संग कौन आया. हिरण यक फ्रेंड एवर वचारु. भालू. नंबर 3 थर्ड आंसर. हिरण के संग हिरण के संग संग कौन आया. बालू. फुल स्टॉप. किस जानवर के पेट में थैली थी. ए जानवर यक पेट को संची उंटुंदी ब्याग. कंगारू के. नंबर 4th आंसर. कंगारू. कंगारू के पेट में पेट में थैली थी. ओके आंसर्स कंप्लीटेड ना. ఎగ్జాంపుల్ ఏంటిది. గర్ల్ కుట్టియా. ఓకేనా. నేను ఇది ఇది రాసేసి ఇది నేను రాసి ఇది నేను కుట్టా తర్వాత రాసేసి అయిపోయింది. ఇది ఫస్ట్ రాసాను. రాసిన ఎగ్జాంపుల్ చిన్నది రెండు వాళ్ళతో లాస్ట్ దాంట్లో ఎగ్జాంపుల్ బట్టి ఇవి రెండు పేరు లేదు. నడికి కుట్టి లాస్ట్ దాంట్లో ఇవి రెండు. ओके राइट सोल. రైట్ సున్నానా. ఓకే నెక్స్ట్ బి ఇక్కడ చిత్ర దేకర్ ఉనికి నామ్ లిఖి లుక్ ఇట్ ద ఈచ్ పిక్చర్స్ అండ్ రైట్ ఇట్స్ నేమ్ అండర్ ఇట్. ఫస్ట్ వన్ బగులా. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చానా. ఇందులో నేమ్స్ రాయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ బగులా. రైట్ ఎవ్రీబడి. బగులా మీన్స్ క్రేన్. సెకండ్ వన్ బందర్ మంకీ. ఓకే థర్డ్ వన్ మోర్. మోర్ మీన్స్ పికాక్. నెక్స్ట్ భాలు. ఎలిఫెంట్. నెక్స్ట్ హాతీ. నెక్స్ట్ వన్ షేర్. లయన్. రైట్. Thank you.
मैडम ओके अप टू कंप्लीटेड रिमेनिंग नेक्स्ट क्लास ओके थैंक यू राइट दिस वन मंजिल मैं अंकल चुका।